ఆ గుహలోకి వెళ్ళగానే మాయమైన రైలు, 106 మంది ప్రయాణికులు మిస్సింగ్. ఇంతకు అక్కడ ఏం జరిగింది? 106 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆ రైలు సొరంగంలోకి వెళ్ళగానే ఏమైంది? ఆ రైలు నుంచి కిందికి దూకిన ఇద్దరు ప్రయాణికులు ఏం చెప్పారు? ఆ మిస్సింగ్ రైలు ఇప్పుడు ఎక్కడ ఉంది అనే విషయంపై ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. అయితే వీడియో కొనసాగే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తున్నా. మీరు హ్యారీ పోటర్ సినిమా చూశారా? అందులో ఓ చిత్రమైన రైల్వే స్టేషన్ ఉంటుంది. అందులో ప్లాట్ఫామ్ మీద ఉండే స్తంభంలోకి వెళ్తే ఓ మాయా రైలు వచ్చి ప్రయాణికులకు మాయాలోకానికి తీసుకెళ్తుంది. అయితే మాయలు, మంత్రాలు, తంత్రాలు అనేవి కల్పితాలేనని మనకు తెలుసు. పుస్తకాల్లో వాటి గురించి చదివినా, సినిమాల్లో చూసినా భలే థ్రిల్గా అనిపిస్తాయి. కానీ నిజ జీవితంలో అలాంటి వింతలు చోటు చేసుకుంటే, ఆ హ్యారీ పోటర్ సినిమా తరహాలోనే ఒక రైలు ప్రయాణికులతో సహా మాయమైపోతే అస్సలు నమ్మబుద్ధి కాదు కదా. కానీ సరిగ్గా 109 ఏళ్ల కిందట ఇటలీలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ రైలు నిజంగానే కనిపించకుండా పోయింది. గాల్లో ఎగిరే విమానమైతే ఏ సముద్రంలోనో పడిపోయి ఉండవచ్చని భావిస్తాం. కానీ అది నేలపై ప్రయాణించే రైలు. మరి అలాంటి రైలు అకస్మాత్తుగా ఎలా మాయమైపోయింది? అందులో ఉన్న ప్రయాణికులంతా ఏమయ్యారు? ఆ రైలు నుంచి కిందికి దూకేసిన ఇద్దరు ప్రయాణికులు ఏం చెప్పారు? ఇప్పుడు తెలుసుకుందాం. రోమ్ నగరంలో జెన్నెట్ అనే కంపెనీ తయారు చేసిన రైలులో 106 మంది ప్రయాణికులు బయలుదేరారు. వారంతా తమ గమ్యానికి చేరుతారని భావించారు. గాని తిరిగి రాని లోకాలకు వెళ్తారని ఊహించలేకపోయారు. పర్వత ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైలు సుమారు 1 కిలోమీటరు పొడవైన సొరంగంలోకి ప్రవేశించింది. అంతే, ఆ తర్వాత ఆ రైలు తర్వాతి స్టేషన్కు చేరలేదు. అవతలి స్టేషన్ నుంచి సమాచారం లేకపోవడంతో ఆ రైలుకు ప్రమాదం జరిగిందని భావించారు. రైల్వే అధికారులు, పోలీసులు హుటాహుటిన ఆ రైలు కనిపించకుండా పోయినా సొరంగం వద్దకు చేరారు. కిలోమీటరు పొడవునా నడుచుకుని వెళ్లారు. కాని రైలు కనిపించలేదు. ఆ సొరంగం నుంచి వెళ్లేందుకు వేరే మార్గం కూడా లేదు. మరి రైలు ఏమైనట్లు? ఒక ఇంజిను, 3 బోగీలతో బయలుదేరిన అంత పెద్ద రైలును మాయం చేయడం ఎవరికీ సాధ్యం అని జుట్టు పీక్కుంటున్న తరుణంలో ఇద్దరు ప్రయాణికులు ఆ రైలు నుంచి బయటకు దూకి తమ ప్రాణాలను రక్షించుకున్నారనే సమాచారం తెలిసింది. ఆ రైలు నుంచి బయటకు దూకిన ఇద్దరు ప్రయాణికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఆ రోజు వాళ్లకు కంటికి కనిపించిన ఘటన గురించి చెబుతూ వణికిపోయారు. రైలు సొరంగంలోకి ప్రవేశిస్తుండగా తెల్లని పొగ రైలు మొత్తాన్ని కప్పేసిందని, ఏదో ప్రమాదం జరిగిందనే భయంతో రైలు నుంచి బయటకు దూకేశామని చెప్పారు. ఆ తర్వాత రైలుకు ఏమైందో తెలియలేదన్నారు. దీంతో అధికారులు ఏమైనా ఆధారాలు దొరుకుతాయనే ఆశతో మరోసారి ఆ సొరంగం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ అలాంటి ఘటన చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో రైల్వే అధికారులు ఆ సొరంగాన్ని మూయించేశారు. అయితే ప్రపంచం యుద్ధంలో వైమానిక దాడుల వల్ల ఆ సొరంగం కుప్పకూలింది. ఇటలీలోని రైల్వే మ్యూజియంలో ఇప్పటికీ ఆ రైలు మోడల్ ప్రదర్శనకు ఉండటం గమనార్హం. అయితే 1926లో ఓ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. అందులో ఉన్న సమాచారాన్ని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ రిపోర్టు మీకు అర్థం కావాలంటే ముందుగా మీరు ఆదిత్య 369 సినిమాలో టైం మెషిన్ గురించి తెలుసుకోవాల్సిందే. అందులో ప్రస్తుత సంవత్సరం నుంచి గతంలోకి టైం ట్రావెల్ చేస్తారు. అదే తరహాలో 1926లో మిస్ అయిన 104 మంది ప్రయాణికులు 1845 సంవత్సరానికి చేరారు. అప్పటికి రిపోర్టుల ప్రకారం 1845 సంవత్సరంలో 104 మంది ఇటలీ ప్రయాణికులు మెక్సికోలో ప్రత్యక్షమయ్యారు. ఆ 104 మందిని అదుపులోకి తీసుకున్న మెక్సికో అధికారులు వెంటనే మెంటల్ హాస్పిటల్లో వారిని చేర్చారు. ఎందుకంటే వాళ్లు ఇటలీ నుంచి జెనెట్టి రైల్లో వచ్చామని చెప్పారు. ఇటలీకి సుమారు 10,000 కిలోమీటర్ల దూరంలో మెక్సికో ఉంది. అక్కడికి వెళ్లాలంటే విమానంలోనే సాధ్యం, లేదా సముద్ర మార్గంలో చేరాలి. రైళ్లు సముద్రం నుంచి ప్రయాణించడం అసాధ్యం. దీంతో మెక్సికో అధికారులు ఆ ప్రయాణికులను పిచ్చివాళ్లుగా భావించారు. ప్రయాణికులంతా రోమ్ నుంచి వచ్చామని చెప్పడంతో మెక్సికో అధికారులు ఇటలీ అధికారులను సంప్రదించారు. అయితే అది 1845 సంవత్సరం కావడం వల్ల అప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోలేదు. దీంతో వాళ్లు తమ దేశం వాళ్లు కాదని, అలాంటి రైలే తమ వద్ద లేదని స్పష్టం చేశారు. అయితే చిత్రమైన విషయం ఏమిటంటే, ఆ ప్రయాణికుల్లో ఓ వ్యక్తి వద్ద లభించిన డున్హిల్ కంపెనీకి చెందిన సిగరెట్ పెట్టె మీద 1907 అని ఉంది.
ఆ సిగరెట్ ప్యాకెట్ ఇప్పటికీ మెక్సికోలోనే ఉంది. అయితే ఈ తతంగం ఇంతటితో ఆగిపోలేదు, ఆ రైలు మన ఇండియాలో కూడా కనిపించిందట. ఇంకో నమ్మలేని విషయం ఏమిటంటే ఆ రైలు ఇండియా, రష్యా, జర్మనీ, రోమానియా, ఇటలీలో కనిపిస్తూ మాయమవుతున్నట్లు చెబుతున్నారు. 1991లో ఉక్రెయిన్లోని పోల్టావా ప్రాంతంలో ఈ రైలు కనిపించింది. ఆత్మలపై పరిశోధనలు జరిపే ఓ పరనార్మల్ పరిశోధకుడు ఈ రైలులోకి ప్రవేశించాడని, ఆ తర్వాత మళ్లీ అతడి ఆచూకీ తెలియరాలేదనే సమాచారం ఉంది. ఆ రైలుకు 3 బోగీలు ఉన్నాయని, వాటి కిటికీలు కర్టన్లతో మూసి ఉన్నాయనేది ప్రత్యక్ష సాక్షుల కథనం. రైలు మాయమైందనే విషయాన్ని నమ్మలేం. కానీ సొరంగం దాటి వెళ్లన ఆ రైలు మధ్యదారిలో ఏమైంది? అధికారులకు ఆ రైలు ఎందుకు కనిపించలేదు? 1845లో మెక్సికోలో కనిపించిన ఆ ప్రయాణికుల వద్ద 1907 నాటి సిగరెట్ ప్యాకెట్ ఎలా వచ్చింది? ఆ రైల్లో మిస్ అయిన 104 మంది ఇటాలియన్లు ఆ మెక్సికోకి ఎలా వెళ్లారు? ఆ ప్రయాణికుల వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచారు అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయాయి. ఎవరైనా ఈ కథను సృష్టించారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఈ రైలు ఘటన ఆధారంగా చాలామంది సమాంతర విశ్వం ఉందని నమ్ముతున్నారు. మరి అది సాధ్యమేనా? మీరు ఈ రైల్ ఎలా మాయమై ఉంటుందని భావిస్తున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి.